ప్రజల్ని అసెస్ చేపించారు. భారీ మెజార్టీలో ఆయన గెలవబోతున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఈ బ్లాక్ మెయిల్ ఏదైతే ఉన్నారో, ల్యాండ్ గ్యాప్ ఏదైతే, ఈ ఎక్స్ట్రాషనిస్ట్ కిడ్నాపర్, ఏది పేరు పెట్టినా సరే ఈ బోండావం మాట్లాడే వ్యక్తి ప్రజా జీవితానికి పరిగెడు. అటువంటి వ్యక్తులు ప్రజల ఎప్పుడు ఆదరిస్తాం. శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీలో గెలిచినారంటే ఎటువంటి సందేహం. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో మీ వైసీపీ నాయకులకి అందరికీ చుక్కలు చూపిస్తాను నేను ఎగ్గాక అంటున్నారు, దాని గురించి కామెంట్. అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు, చూసాను స్పీచ్ లేదు. అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకులు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అసలు ప్రజా జీవితం అది ఆహతుందని నేను అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలకు 24 సీట్లు తీసుకున్నాడు కదా ఆ రోజు, ఇక్కడ ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని చింతా పొడుస్తా అది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 సార్లు ఉంచున్నావు గెలిచావా? ఇంతకుముందు 2 సార్లు ఉంచున్నావు, 2 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు, నువ్వు వచ్చి జగన్ గారు మళ్ళీ మళ్ళీ జగన్ గారు ఉంచబెట్టిన అభ్యర్థి 2 సార్లు ఓడిపోయారు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక 2 సార్లు నుండి ఒక పాప అట్లీస్ట్ 1 సార్ అయినా గెలిచారు చిరంజీవి గారు. నేను 2 సార్లు ఓడిపోయాను. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవానికి రావాలి, వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అంత తెలియదు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు ప్రత్యాభిమానాల్లో వచ్చి మేము ప్రత్యాభిమానంలో వెళ్ళిపోతూ ఉంటారు కనుక. సో అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని తెలుసు. ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషం అండి. ఇక్కడ ఎవరు చూపిస్తాడు? ఈయన ఆయన పార్టీ జనసేన చూపిస్తాడు. జనసైనికులు పాపం 24 సీట్లు అమ్మేస్తున్నాడు. 24 సీట్లకి అలా అలా అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అంత ముందున్న అన్న మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడో మోడీ గారిని ఇవాళ మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ సినిమా డైలాగ్ కాదు, ఎన్ని రీల్ రీల్ హీరోస్ జగన్ గారు రియల్ హీరో. సార్, ఇంకో క్వశ్చన్, ఎదుగుతున్న రాష్ట్రంపై జగన్ గొడ్డలు పెట్టేశారు, మాదే విన్నింగ్ టీం అన్నారు. అలాగే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్లాక్ మెయిలర్స్, వైసీపీ టికెట్లు తీసుకున్నందుకు కూడా స్మగ్లర్లు అంటూ కూడా మాట్లాడారు. నేను తాడేపల్లి గురించి నేను చెప్తాను, ఈ రాష్ట్రానికి చీడపుడిగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు, ఆయన పనికిమాలి కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిని కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ 1. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే అమ్మడే ఫస్ట్ లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే సెకండ్ లిస్ట్లో టికెట్ అంట, ఎన్ని ప్యాకేజ్ చెప్పితే అసలు వాడు పాపం చూసాగా మనం మండలి గుర్తుపేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.